नेल्लूर जिला दगदर्ति मंडलम चेन्नूर ग्राम सचिवालय में आरडीओ आकस्मिक तनिखी चेशारु। ई संदर्भंगा सिब्बंदी गैर हाजर पै आयन आग्रहं व्यक्तं चेशारु। सचिवालय में सिब्बंदी बाध्यतगा व्यवहरिंचालनी, अनारोग्य कारणाल वल्ल गानी इतर कारणाल वल्ल गानी वेल्लालनुकुंटे मुंदस्तु अनुमति तप्पनिसरिगा तीसुकोवालनि अन्नारु। प्रति ग्राम सचिवालयानिकि मंडलंलोनि सीनियर अधिकारुलु प्रत्येक अधिकारिगा व्यवहरिस्तारनि, अदे विधंगा मंडलानिकि कूडा प्रत्येक अधिकारुलु उंटारनि अन्नारु। सचिवालय व्यवस्थनु मरिंत बलोपेतं चेसि सचिवालयं किंद पनि చేసే వాలంటీర్ ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చూడాలని ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు। ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చినా నేపథ్యంలో ఆయన ఆగ్రహం చెందారు। అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు। సచివాలయ పరిధిలోని రైతులందరూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని అన్నారు। నమోదు కాకపోతే పంటకు గిట్టుబాటు ధర లభించదని, రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించేందుకు వీలుపడదని అన్నారు। చెన్నూరు రైతు భరోసా కేంద్రంలో 2285 ఎకరాలలో ఈ క్రాఫ్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ దగదర్తి ఆర్బీకే సెంటర్ దగ్గర నుండి పేర్లు నమోదు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది। రైతు భరోసా కేంద్రం రెండింటిని కూడా విజిట్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఇక్కడ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయంలో ఉండే అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి। ఎవరైనా ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఖచ్చితంగా వారి యొక్క పై అధికారి ఎంపీడీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వారి స్థానంలో మరి యొక్క ఇన్ఛార్జ్ అధికారిని ఎవరు అనేది వారు నోటిఫై చేసిన తర్వాతనే వాళ్ళు లీవ్ లో వెళ్ళాలి। అటువంటివి ఏమీ లేకుండా గ్రామ స్థాయిలో లే తహసీల్దార్ గాని ఎంపీడీఓ గాని రారు, మేము రాకపోయినా మమ్మల్ని ఎవరు చూడరు అని అనుకునేదానికి లేదు। గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉండే జిల్లా అధికారులందర్నీ కూడా ఒక్కొక్క మండలానికి ప్రత్యేక అధికారులుగా నియమించారు। ఆ ప్రత్యేక అధికారి ఆ మండలంలో ఉండే మండల స్థాయి అధికారులందర్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని సచివాలయ వ్యవస్థ ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి వాటి గురించి రివ్యూ చేసుకుంటారు। ఆ మండలంలో ఉండే సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మండలంలో ఉండే సచివాలయాలకి ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ ఉంటారు। అదే క్రమంలో ఈ సచివాలయానికి సంబంధించి మన వెటర్నరీ డాక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు। అదే క్రమంలో సచివాలయంలో ఉండే అధికారులందరూ కూడా వారి కంట్రోల్ లో ఉండే క్లస్టర్స్ ఉంటాయి, క్లస్టర్ 1 2 3 అట్లా దాదాపు 20 మంది 30 మంది వాలంటీర్స్ ఉన్నారు। ఆ విధంగా ఆ సచివాలయంలో ఉండే 10 మంది సచివాలయం అధికారులు వాలంటీర్ యొక్క క్లస్టర్స్ కు సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళు చూసుకోవాలి। ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమ్యూనికేషన్ లేకుండా ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎక్కడ గ్యాప్ లేకుండా కమ్యూనికేషన్ లేకుండా ప్రజలకు సులభంగా వేగంగా అనేది అందుతుంది। ఇది ప్రతి మండలంలో కూడా మండల స్థాయి ఎంపీడీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు ఇక్కడ పేర్లతో సంబంధం లేదు, ఫలానా సచివాలయం అనగానే ఆ యొక్క డిజిగ్నేషన్ అధికారి ఎవరు, ఏ హౌసింగా, ఏ ఆర్డబ్ల్యూఎస్ఆ లేకపోతే పంచాయతీరాజ్ ఈఓపిఆర్డీనా ఎంపీడీఓనా అట్లా డిజిగ్నేషన్ తోటి ఫలానా సచివాలయం కానీ ఫలానా ఎంప్లాయీ ఇక్కడ ప్రత్యేక అధికారి అనేది రావాలి। సో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు। ఆ అధికారి మారిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే అధికారి ఆ సచివాలయానికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తూ ఇక్కడ ఆన్ గోయింగ్ స్కీమ్స్ గురించి రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఇక్కడ మనం ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, లేదా సబ్సిడీకి సంబంధించింది కావచ్చు, ప్రతిదీ కూడా మన రైతు భరోసా కేంద్రం నుంచే రైతులందరూ కూడా లబ్ధి పొందేటట్టు ఈ కేంద్రాలని స్థాపించడం జరిగింది। ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క సందేశం ఉంది, అది రైతులందరూ కూడా వింటున్నారు। మోర్ ఆర్ లెస్ ఇప్పుడు మనకు అన్ని కూడా వరి నాట్లు జరుగుతుండే సీజన్, ఇది ఖచ్చితంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ వరి నాట్లు చేసే క్రమంలో ఆ రైతు యొక్క ఈ క్రాప్ బుకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి। ఎందుకంటే పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర, ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధర ఖచ్చితంగా వారికి కావాలి అనుకున్నప్పుడు ఈ వరి నాటు క్రమంలోనే మనం ఈ క్రాప్ బుకింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు ప్యాడీ పర్చేస్ సెంటర్ ద్వారా ఆ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది। సో ఈ విధంగా ఈరోజు
ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా ఆల్మోస్ట్ డాక్యుమెంటేషన్ అనేది అన్ని కూడా సేకరణ చేయడం జరిగింది 2285 ఎకరాలు ఇక్కడ ఈ మొత్తం చెన్నూరు సచివాలయం పరిధిలో మనకు షోయింగ్ ఏరియా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్ లో వాళ్ళ యాప్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ మొదలు పెట్టారు కాబట్టి ఇది 2-3 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు ఈ క్రాప్ బుకింగ్ అయితేనే ప్యాడీ అమ్ముకోవడానికి ఆ రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా గిట్టుబాటు ధర అనేది